వెల్కమ్ టు వైఏటీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే టెక్నాలజీ ఏ రేంజ్ లో ఉందో ఉక్రెయిన్ ప్రయోగించిన బాంబులతో స్పష్టమైంది. డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ బాంబులతో రష్యన్ ఉక్కిరి బిక్కిరి చేసింది ఉక్రెయిన్. 2024 ఆగస్టు 26వ తేదీ ఉదయం రష్యాలోని సరతో ఏరియాను టార్గెట్ చేసింది ఉక్రెయిన్. ఈ క్రమంలోనే భారీ బాంబును అమర్చిన డ్రోన్ను ప్రయోగించింది. ఈ డ్రోన్ బాంబు రష్యాలోని సరతో ఏరియాలోని 38 అంతస్తుల ఓల్గా అనే భారీ హైరేంజ్ రెసిడెన్షియల్ టవర్స్ ని ఢీకొట్టింది. డ్రోన్ బాంబు దాటికి 38 అంతస్తుల భవనంలోని 5 అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డ్రోన్ బాంబు దాడిలో బిల్డింగ్ అద్దాలు పగిలిపోయాయి. చాలా మంది గాయపడ్డారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంతంగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ చేతికి సూసైడ్ డ్రోన్ రూపంలో మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ద ట్యాంకును సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేయడం ఫోటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఈ డ్రోన్ గాల్లోకి లేవటం, వేగంగా దూసుకెళ్లి యుద్ద ట్యాంకును ఢీకొట్టడం, ఆపై భారీ పిల్లలు చోటు చేసుకోవటం తదితర ఘటనకు సంబంధించిన ఫోటోలు ఈ వీడియోలో ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. రాజధాని భువనేశ్వర్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలోని పిపిలి అనే ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. పూరీ జిల్లాలోని కొన్ని కోళ్ల ఫారాల్లో 100ల సంఖ్యలో కోళ్లు చనిపోవటం, అదేవిధంగా 1800 పక్షులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు వాటికి పరీక్షలు నిర్వహించారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు స్పష్టంగా వాటిలో ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. పూరీ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడిన ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లోని కోళ్లను చంపేస్తున్నారు అధికారులు. ఇప్పటికే 10,000 కోళ్లను చంపేశారు. అదేవిధంగా 20,000 పక్షులను సైతం చంపేందుకు రెడీ అయ్యారు అధికారులు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని హోం మినిస్టర్ అమిత్ షా తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. జమ్మూ కశ్మీర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోంమంత్రిత్వ శాఖ ప్రకారం జన్మార్క్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్తంగ్ అను కొత్త జిల్లాలుగా విభజించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం లడఖ్లో లేహ్, కర్గి 2 జిల్లాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ప్రకటనతో లద్దాఖ్లో మొత్తం 7 జిల్లాలు కానున్నాయి. కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ యాక్టర్ దర్శన్ కు జైల్లో అధికారులు రాజభోగాలు కల్పించడంపై కర్ణాటక గవర్నమెంట్ సీరియస్ అయింది. జైల్లో దర్శన్ కు రాచ మర్యాదలు కల్పించిన 7 అధికారులపై వేటు వేసింది. కాగా మర్డర్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్న దర్శన్ కు అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ కల్పించారు. జైల్లో దర్శన్ కు మందు, సిగరెట్ అరేంజ్ చేశారు. దర్శన్ జైల్లో దర్జాగా మిత్రులతో కలిసి కూర్చుని మందు కొడుతూ సిగరెట్ తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంబంధించి వివరాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన వారిలో జర్నలిస్టు శంకర్, వీణవంక ప్రభాకర్, సుంకరి ప్రవీణ్, లింగస్వామి ఉన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారని, అందుకే కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాము ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నామన్నారు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవటం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ సాయంత్రం వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరతారు. పార్టీ కీలక నేతలతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనుండడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఎందుకోసం ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. కవిత బెయిల్పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరును నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ది లయన్ కింగ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ముసాఫా
ది లయన్ కింగ్ వస్తుంది. డిసెంబర్ 20 ఇంగ్లీష్ తో పాటు పలు భారతీయ భాషల్లోని రిలీజ్ కానుంది. అకాడమీ అవార్డు విజేత బేరీ జెంకిన్స్ దీనికి దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసా తెలుగు వెర్షన్ కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. లేటెస్ట్ గా ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ను రోహ్తాక్ లోని సర్వకాప్ పంచాయతీ బంగారు పథకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది, మహిళా రెజ్లర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన కాఫ్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. కాఫ్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో కాఫ్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.